రోమపత్రిక 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. రోమ 2:7 ఏముంది ఒకసారి చూడండి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. రోమిలికి రాసిన పత్రిక 2:7 సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మంచి పనులు, దేవుని పనులు ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును మళ్ళా చదవండి. సత్క్రియను ఓపికగా చేయుచు. సత్క్రియలు అంటే దేవుని పనులు చేయువారు. సత్క్రియలు ఓపికగా చేయువారికి మహిమను దేవుడిచ్చే మహిమ, ఘనతను దేవుడిచ్చే ఘనత, అక్షయతను వెదకు వారికి, నాశనము కాని జీవితాన్నిచ్చే వారికి నిత్య జీవమునిచ్చును. నిత్య జీవము పరలోకం ఇస్తాడు దేవుడు. ఈ విషయం ప్రకృతికి తెలుసు. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల. ఏమండి, ఇది ప్రకృతికి తెలుసు, మనకు తెలీదు. ఏమండి, ఎప్పుడు దేవుని పనుల మీద ఉంటారు చూసారా? ఎప్పుడు బూతులాడకుండా, అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, నీతిగా మంచిగా బ్రతుకుతారు చూడండి. వాక్యం ద్వారా బ్రతుకుతారు చూడండి. వాళ్ళు చాలా బాగుంటారండి, చూపుకి బాగుంటారు, చూపుకి బాగుంటారండి వాళ్ళు. మానసిక వేదనలు ఉన్నాయనుకోండి, మొహం బాగోదు. అప్పుల బాధలు, శత్రువుల బాధలు, చెడు పనులు చేసేవారి బాధలు, ఆ బాధల వలన వాళ్ళ ముఖం బాగా ఉండదు, వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండదు. నిజమండి, ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఏమన్నాడండి రోమపత్రిక 2:7 దేవదూతలకు తెలిసిన విషయం. దేవదూతలు తెలుసుకుంటాయి, దెయ్యము తెలుసుకుంటుందండి. దెయ్యానికి కూడా అన్నీ తెలుసండి. ఈ రాళ్ళు రొట్టెలగినట్లు నువ్వు చేసే పర్వాలేదు తినే అంటది. ఎలాగన్నది? వ్రాయబడింది, పాత నిబంధనలో వ్రాయబడిన మాట అది. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా దేవదూతలను నెత్తి పట్టుకుంటారు, దూకే కొండ మీద వెళ్ళాలన్న మాట. పాత నిబంధనలో వ్రాయబడింది, అవన్నీ సైతానికి తెలుసు. ఇంకెవరికి తెలుసు? ప్రకృతికి తెలుసు, దేవదూతలందరికీ తెలుసు. వ్రాయబడినవి దేవదూతలకు తెలుసు. వ్రాయబడిన వాటిలో అర్థం కానివి సంఘము ద్వారా మళ్ళీ వాళ్ళు చెప్పాలి. వింటున్నారా? వ్రాయబడినవి అర్థం కాని దేవదూతలకు, అర్థం కాని పరలోకంలో ఉన్న పెద్దలకు,
నీవు అర్థం చేసుకొని వాటికి చెప్పాలి. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబలవలనని ఉద్దేశించి. ప్రకృతికి ఏమి తెలిసిపోయిందట? 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. ప్రకృతికి ఏం తెలిసిపోయింది? సత్క్రియలు అంటే, సత్ అంటే వాక్యం, సత్యము, నీ వాక్యమే సత్యము. సత్యం అనగా నేనే మార్గము. యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే సత్యము, నేనే జీవము. సత్యమన్నా వాక్యము, వాక్యమన్నా యేసుక్రీస్తు. ఈ పనులు, యేసు చేసిన పనులు, త్యాగం, ప్రేమ, జాలి, క్షమ, ఇవన్నీ యేసు ప్రభులో ఉన్నాయి కదండి. అవన్నీ మీలో ఉన్నాయా? మీలో ఉన్నాయనుకుంటారు, కానీ నాకు తెలిసినంతవరకు 99 పాళ్ళు మీలో ఉండవని కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఎవరి మొఖాలు బాగోవు? చూస్తుంటాను కదా, మేము మొఖాలు కళాకాంతులు ఉండవు. ఏదో లోపల ప్రకృతికి తెలుసు. ఏమని తెలుసు? సత్క్రియలను, దేవు యేసుక్రీస్తు చెప్పిన పనులు, బైబిల్ చెప్పిన పనులు ఓపికగా చేయుచు మహిమ ఘనత అక్షయతను వెదకువారికి నిత్య జీవము ఇస్తాడు తండ్రి అని గాలి, నీరు, నింగు, నింగి, నిప్పు, నేల పంచిపోతాడు. వీటికి తెలుసు, మనకు తెలీదు. ఎలా అండి మనకు తెలియకపోతే? మనకి గురించి రాసింది, మనకు తెలియకపోతే ఎవరి గురించో, దేవుని పిల్లల గురించో రాసింది. ప్రకృతి తెలుసుకుంటుంటే మనకు తెలియకపోవడం ఏంటండి అంటే, మనం వినము, మనము నేర్చుకోము, మనము పాటించము. ఎంత నెమ్మదిగా ఉంటామో, అన్ని నోటి నిండా బూతులే. నిజమరా? కొన్నిసార్లు కొన్ని మొఖాలు చూసి అలా బూతులు విన్న తర్వాత 5 ఏళ్ల తర్వాత చూసినా బూతులే కనబడుతుంటాయి ఆ ముఖంలోను, బండ బూతులు. మంచోళ్ళాళ్ళు చస్తే పోతారు. నేను చెప్పింది మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, కన్ను మూసిన మరుక్షణం మీరు ఉండవలసిన చోటు ఉంటారు. గేట్ల ముందు బోర్డులు పెడతారు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. గబుక్కును కానీ తలుపు తీసుకుని లోనకి వెళ్తే పట్టేస్తాయి అవి. ఇలాంటి వాళ్ళందరికీ మెడకు ఒక బోర్డు వేయాలి, నరకం ఉన్నది జాగ్రత్త. ఎనిమిదో అధ్యాయానికి వచ్చేద్దాం మరి. నేల, నింగి, నీరు, నిప్పు అయ్యేమనుకుంటున్నాయట. 19వ వచనంలో దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు
దేవుని కుమారుల ప్రత్యక్షత, దేవుని కుమారులే ప్రత్యక్షం అవుతారట, కనబడతారట. మరి మిగతా వాళ్ళు కనబడరా? కనబడరు. అప్పుడప్పుడు మనకి కల్పితాలు చూపిస్తుంటారు. దెయ్యం అద్దంలో కనబడదట, దెయ్యం అద్దంలో కనబడదు. బయటికి మాట్లాడుతుంటాడు, అద్దంలో ఉండదు. వాళ్ళ ఊహ. కానీ నిజమేటో తెలుసా? మనం ప్రకృతి కనబడం. సూర్యుడున్నాడా? సూర్యుడు మీకు కనబడతాడు, మీరు సూర్యుడికి కనబడరు. వర్షానికి మీరు కనబడరు, వర్షం మీకు కనబడుతుంది. మీరేమో ప్రకృతి ఆనందాలను అనుభవించడానికి వెళ్తారు. ఏమండి? ప్రకృతి ఆనందాలు అనుభవించడానికి. నీలగిరి తోటలు, హిమాలయ పర్వతాలు, మన పక్కనే ఉండేటిది కైలాసగిరి, ఈ పక్క వెళ్తే అరకు పాడేరు కొండలు, సెలయేళ్ళు మీకు కనబడతాయి. అవి వాటికి మీరు కనబడరు. జాగ్రత్తగా వినాలి ఇది. కనబడరు కనుకనే ఏం రాస్తున్నాడు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది, కానీ కనబడటం లేదు. మళ్ళా చదువుతాను. మహనీయుడండి, మహాజ్ఞానాన్ని రాశాడు. సరిగా మనకు అందటం లేదు అది. ఏమంటే తేరిపారా చూడంటాం. ఎవరినైనా రే నాకు కనబడటం లేదురా అని అన్నారనుకోండి, అమ్మాయి నాకు కనబడటం లేదంటే కొంచు తేరి చూడండి, ఇంకా లోతుకెళ్తే తేరిపార చూడండి అంటాం. అంటే కనబడటం లేదు. ఇక్కడ ఎన్ని పదాలు ఉపయోగించాడు దేవుడు? మిగుల ఆశతో, మిగుల ఆశ ప్రకృతి గట మిక్కుటమైన ఆశ ఉందట నిన్ను చూడాలని. ప్రకృతికి మిమ్మల్ని చూడాలని మిక్కుటమైన ఆశ. శౌరి గారు వాళ్ళు పనిచేస్తున్న కాలంలో అక్కడ మనం పెద్ద షెడ్ వేసేటప్పటికీ, పెద్ద షెడ్ వేసేటప్పటికీ అందులో మిగిలిపోయిన రేకులు ముక్కలు ముక్కలుగా అతికాడు. ఒక అందమైన, మరి ఎంత చక్కగా ఉంది చూసారు అది. ఎందుకంటే మనం నాలుగో ఫ్లోర్, నాలుగో క్యాంపస్లోకి వెళ్ళాలంటే ఈ డోర్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఈ డోర్ పెట్టడానికే అక్కడ ప్రసాదు అక్కడ గోడను కొడుతున్నాడు. ఎప్పటికీ? రేపు ఆరాధనలో పాల్గొవాలి. ఇప్పుడు క్లాసులో కూర్చొని ఉంటారు పిల్లలిద్దరు, ఆడే పంపించేశారు. ఇప్పుడు క్లాసులో పిల్లలు కూర్చొని ఉంటారు, రేపు ఆరాధనలో కూర్చోవాలి, రేపు సాయంకాలం ఆరాధనలో కూర్చోవాలి. సోమవారం కల్లా ఈ డోర్ పడిపోవాలి, సిమెంట్ పెట్టేయాలి ఈ డోర్కి. ఎందుకంటే మనం అంత అలాగే లోపలి నుంచి అలాగే వెళ్ళిపోతాం, ఒక చుట్టూ తిరగవలసిన పని లేదు. మన ల్యాండ్ ఓనర్ గారు అన్నారు, మీరు మంగళవారం వచ్చినప్పుడు మరొక 200 పట్టుకొచ్చాయని అని అనలేదు. శుభవార్త ఏమన్నాడో తెలుసా? మీరు మంగళవారం వచ్చినప్పుడు ప్రసన్నబాబు గారు
మరో 1 కోటి రూపాయలు తెచ్చేయండి అన్నాడు. కోటి మొన్నే కదా ఇచ్చాం, కోటి ఏడు మనం వేసుకుని కోట్లు అవి కోట్లాడితో 20 వరకు ఇచ్చేది నా దగ్గర ఉన్నాయి బీరువాలో. తపన నా పిల్లలు నన్ను అడుగుతారండి, ఏమని అడుగుతారు తెలుసా, నా స్వరం వింటారు, నా ముఖం చూస్తారు, ఏవైనా ఆలోచిస్తున్నారా, ఏవైనా ఆలోచిస్తున్నారా. నిజంగా అలాగ అడిగిన వాళ్ళని ఐ లవ్ దెమ్, కానీ నేను వాళ్ళకి చెప్పలేదండి. ఎందుకు పాపం, ఆర్చగలరా తీర్చగలరా, కోటి గోడ పగల కొట్టి డోర్ వేయాలంటే పాపం ఏమని గోడ పగల కొట్టగలరా, డోర్ వేయగలరా, వాళ్ళు ఏం చేయలేరు. అందుకే నా పిల్లలకి చెప్పను, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని కుమారులు ఎవరు, దేవుని పని చేసేవాళ్ళు. యేసుబాబుకి భార్య ఉంది అక్కడ, మన ప్రసాద్ మోదవలసలో ఉన్న ప్రసాద్కి భార్య, ఇద్దరు 3 పిల్లలు ఉన్నారు, ఎండలో పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళు. సత్క్రియలు, రేపు మనందరం వెళ్తున్నాం కదా, మనందరూ చుట్టూ తిరిగి వెళ్ళాం కదా, మనందరూ చుట్టూ తిరిగి వెళ్ళామండి, చాలా దూరం అండి. మళ్ళీ మన వెనకాతలకు వెళ్ళడానికి మనం చుట్టూ తిరిగి వెళ్ళాలి. అందుకే టక్కని గోడ కొట్టించాను, ఐడియా వచ్చింది ఉదయాన్నే, అరే నాన్న గోడ కొట్టేయండిరా అన్నాను. గోడ కొట్టేశారు, తలుపు చేసేశారు, 24 గంటలు అవ్వలేదండి, 24 గంటలు అవ్వలేదు. నేను ఈ మాట చెప్పి 24 గంటలు అవ్వలేదు. గోడ కొట్టేశారు, తలుపు చేసేసారు, ఇక్కడ గోడ కట్టేస్తారు, తలుపు వేసేస్తారు, ఇల్లుండి మనం గడి తీసుకొని అవతలకి వెళ్ళిపోతాం. ఇవేం పనులు అనుకున్నారు, దేవుని పనులు. మనం ఇల్లు కట్టుకోవాలనో, లేదంటే మనం సరుకులు కొనుక్కోవాలనో, మనం బట్టలు కొనుక్కోవాలను, వినిత అని నా కూతురు ఉంది మీకు తెలుసు, అప్పుడప్పుడు వస్తుంటుంది, డాడీని ముద్దు పెట్టుకుంటే వెళ్దు. తన బంగారం వడ్డాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టి 5 లక్షలు పంపించిందండి. విజయ్ న్యూజిలాండ్లో ఉండేవాడండి, ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాడు, న్యూజిలాండ్లోనే పనిచేస్తున్నాడు. 5 లక్షలు పంపించాడండి. రంజిత్ అమెరికాలో ఉన్నాడండి, 2 లక్షలు పంపించేటండి. ఏమండి 50లు 50లు, ఇదిగో మన పిల్లలు వచ్చారట 50,000 ఇవ్వడానికి. 50,000 పంపుతున్నారు, 20,000 పంపుతున్నారు, 10,000 పంపుతున్నారు. ఎన్ని లక్షలు పోగైతే, 100 లక్షలు పోగైతే కానీ కోటి అవదు. మరి కోటి ఎవరిచ్చారండి, నాకు దేవుడు ఇచ్చాడండి. రేపు 1 కోటి రూపాయలు కూడా రెడీగా పట్టుకున్నానండి ఇవ్వటానికి. అప్పండి నాకెందుకు అప్పేవరండి, మోదవలసలో 6 ఎకరాల స్థలం ఉంది, విశాఖపట్నం సిటీలో 4 అంతస్తులు 20 కోట్ల రూపాయల బిల్డింగ్ ఉంది, అప్పండి.
అసలు అప్పే అడగగానే వాళ్ళ చుట్టూ తిప్పుకొని 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 బ్యాంక్ చుట్టూ అలా ఆ సంతకం ఈ సంతకం ఈ సంతకం అలాంటిది ఏం కాకుండా మనతో ఉన్న గొప్ప పరిచయాలతో బ్యాంక్ మేనేజర్లు అందరూ మీకేం కావాలో అడగండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కోసం కదా నేను ఆలోచిస్తున్నదంతా. మరి మీరు వస్తున్నారు, మీకు అన్ని ఏర్పాట్లు చేసేసాను, మీ ఇంకా మిమ్మల్ని రమ్మని చెప్పలేదు నేను. మగపిల్లలకు తెలీదు 30 కేజీల మాంసం నంబర్1గా వండాలి కూర, పిల్లలకి పెరుగు మజ్జిగ ఉండాలి, ఉదయం 9 గంటలకి అక్కడికి వెళ్ళిపోవాలి మంగళవారం. ఆడవాళ్ళు మగవాళ్ళు యూత్ లీడర్స్ మగపిల్లలు ఎంతమంది వస్తున్నారో చెప్పండి. ఉమెన్స్ లీడర్స్ ఆడపిల్లలు ఎంతమంది వస్తున్నారో చెప్పండి. మీ అందరికీ వండించాలి కదా. మీకు కూర బాగా వండడానికి మన చర్చిలో 4 ఆడవాళ్ళని సెలెక్ట్ చేశాను, మీరే వండండి అన్నాను. వాళ్ళు వండితేనే రుచిగా ఉంటుంది, మీరు చక్కగా తింటారు. మెత్తగా ఉండాలన్నాను. మీ గురించిన తపన, దేవుని పని గురించిన తపన. దేవుని పని జరగాలి కదా అక్కడ. ఈవేళ ప్రసన్నబాబు ఓసన్న మినిస్ట్రీలో మాట్లాడడానికి వెళ్ళాడు. ఈవేళ సడన్గా వాళ్ళు ఫోన్ చేసి మీరు చీఫ్ గెస్ట్గా తప్పనిసరిగా రావాలి. పాపం ఇందాక బయలుదేరి వెళ్ళిపోయాడండి కారులో. గుడారాల పండగనే పండగ చేస్తారండి వాళ్ళు. ఇస్రాయేలీలు ఎన్ని లక్షల మంది అయితే ఉంటారో అన్ని వేల మంది ఉంటారండి ఇప్పుడు ఆ గుడారాల పండగలో. వాడి మధ్య మాట్లాడడానికి వెళ్ళాడు. పాపం మొన్నే కదండి వచ్చాడు, అలసిపోయాడు. వెళ్ళునైనా వెళ్ళు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. నింగి నీలు నీరు నిప్పు సృష్టి మిగుల ఆశతో, మిగుల ఆశతో, మిగుల ఆశతో. 20 వచనం చూడండి, 19:20, మిగుల ఆశతో, మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది, తేరి చూచుచూ కనిపెట్టుచున్నది, తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎవరు దేవుని పిల్లలు, ఎవరు దేవుని పేరు పిల్లలు? ఎండలో సుత్తుతో కొడుతున్నాడే, అక్కడ దేవుని కుమారుడు ఉన్నాడు. ఎండలో వెల్డింగ్తో డోర్ చేస్తున్నాడే. ఏమండి, వీళ్ళు ఎవరికి నేను డబ్బులు ఇవ్వటం లేదండి, నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వటం లేదు. శౌరి గారు రావాలి మంగళవారం అని చెప్పాను. శౌరి గారితో చెప్పలేదు, పిల్లలందరితో చెప్తున్నాను. శౌరి గారు మంగళవారం రావాలి, ఎందుకంటే ఈ 4వ క్యాంపస్లో మరో అతి పెద్ద ఆడిటోరియం కట్టడానికి భూమి మీద ఎక్కడెక్కడ కాలమ్స్ తీసి స్తంభాలు బిగించాలో ఆ పనిలో శౌరి గారు తప్పనిసరిగా ఉండాలి. ఉంటాడండి, చెప్పటమేనండి శౌరికి ఉంటాడండి. ఎన్ని కష్టాలున్నా, ఎంత దూరం అయినా, మండు టెండైనా, ఎత్తైనా, గొయ్యైనా దిగి పనిచేసే మంచి మనసున్న వ్యక్తి అండి శౌరి. ప్లాన్ అండి, రేపు మన మంగళవారం వెళ్ళే ప్లాన్ అదే, మనందరూ వెళ్ళి చేసే ప్లాన్.
భూమికి పునాది వేస్తున్నాడు దేవుడు. పునాది వేసినప్పుడు పునాది వేసేయచ్చు కదా దేవుడు, దేవుడు పునాది వేసేయచ్చు కదా, జనం కావాలా ఆయనకి, ఆయన పునాది వేస్తే జనం చూడాలా? అవునండి, దేవుడికి తన వాళ్ళందరూ తన చుట్టూ ఉంటే ఏదైనా శుభకార్యం చేస్తాడు, అది ఆయన గొప్పతనం. అదే మనకొచ్చింది, మన పిల్లకి శుభకార్యం చేయాలన్నా మన పిల్లోడికి శుభకార్యం చేయాలంటే బంధుమిత్రాది వాళ్ళందరిని ఎందుకు రప్పించుకుంటూ వాళ్ళందరూ చూడాలి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం అందరూ చూడండి, దేవుడికి అందరూ కావాలా శుభకార్యం చేసేటప్పుడు? మనం ఉండే ఈ నేల మీద మనల్ని ఉంచటానికి దీన్ని పుట్టించే ముందు దీనికి పునాది వేసాడు. ఈ పునాది వేసే ముందు ఏమంటున్నాడు చూడండి, అక్కడ యోబును అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు నేను భూమికి పునాదులు వేసినప్పుడు? నీకు వివేకము కలిగి ఉన్నాడు చెప్పు, నీకు జ్ఞానం ఉంటే చెప్పు యోబు. దాని స్తంభముల పాదులు, స్తంభములు, ఇప్పుడు కాలమ్స్ అంటున్నాను చూసారా, శౌరి గారు లెక్కలు కరెక్ట్గా ఉంటాయి లెక్కలు. దానికి స్తంభములు వేసినప్పుడు దాని స్తంభములు పాదులు, ఎలిఫెంట్ లక్ష వేస్తారు అడుగుని వెడల్పైన భాగం వేస్తారు. దాని స్తంభానికి పాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి జయకేతనాలు పాడుతున్నాయి నేను శంకుస్థాపన చేస్తుంటే, దేవదూతలందరూ ఆనందించి. ఉదయ నక్షత్రం ఎందుకు రాను, అలా కంగారైపోతున్నావు, నువ్వు కంటిన్యూ చేయకు, మాకు మేము చెప్పుకొని మమ్మల్ని, నువ్వేడు చదువుకు వెళ్ళిపోతుంటే మిఠాయిలు పనిచేస్తారు తొందరగా అనుకున్నట్టుంది మాకు. కనెక్టివిటీ ఎందుకు మిస్ అవుతుంది? ఏ నక్షత్రాలు అంటే ఉదయ నక్షత్రములు, ఉదయ నక్షత్రాలు వేకువని వచ్చేస్తాయే, ఆ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు పాడుతున్నాయట, ఏకంగా ఉదయ నక్షత్రాలన్నీ పాడుతున్నాయట. పాడుతుంటే ఈలోగా దేవదూతలు పరలోకంలోన కోటాను కోట్ల దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, జయధ్వనులు చేస్తున్నారు, జయహో భూమండలాన్ని దేవుడు ప్రారంభిస్తున్నాడు, జయహో దేవుని పిల్లల్ని భూమి మీదకి తెచ్చడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు, జయహో వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు, జయహో. ఎంత ఆరాటం చేసి మన గురించి ఇంత దేవుడు ఇంత గొప్పగా చేస్తే మీరంతా పాతాల గుండానికి పారిపోతాం అంటున్నారా? మీ నోటి బూతులు, మీ దొంబి చూపులు, మీ చెత్త మాటలు మన ఎంత గొప్పగా ఊహించుకుంటే మీరెందుకరా ఎంత పిచ్చి రౌడీల్లా మారిపోయారు? మీ నోటు నుండి రావాల్సిన బూతులేనాయి? ఏమంటే కొందరు బూతులు ఆడితే చిన్న పేగులు పెద్ద పేగులు చుట్టించుకుంటుంటాయండి లోపల, కడుపులో తిప్పేస్తుంటుంది, వామిటింగ్ సెన్సేషను. అంటే ఇలాంటి బూతులు కూడా ఉన్నాయా? నాకు తెలియదండి అలాంటి బూతులు ఉంటాయని. బూతుల్లో కొత్త 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 పదాలు, ఉదయ నక్షత్రములన్నీ ఏకముగా కూడి పాడినప్పుడు కోటాను కోట్ల దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు, దాని మూలరాశిని రాతిని వేస్తున్నాడు, మూలరాయి. సోమవారం ఏమి వేద్దాం, మూలరాయి వేద్దామా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ పిలిచాను. మరొక ఆడిటోరియం కడుతున్నాం,
3 కిలోమీటర్ల దూరంలో విమానం ఎగురుతుంది మనకు. అక్కడ 100 కోట్లు అవుతుంది ఆ స్థలం. అప్పుడు 100 కోట్లు మా పూర్వీకులు, మా తరాలు, మా తండ్రులు, మా తాతలు చేశారండి దీన్నని మన పిల్లలు 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 చెప్పుకోవాలి. మనం అనుభవించడానికి ఉండకపోవచ్చు. భూమికి పునాదులు వేసిన సంగతి సృష్టి పుట్టిన ఇంత కాలానికి మనం చదువుకుంటున్నాం, తరతరాలు తరతరాలు తర్వాత. ఇది ఎంత వాస్తవమో అంత వాస్తవాన్ని మీరు మంగళవారం జరిగించిన తరువాత తరతరాలు, మీ గర్భం నుంచి వచ్చిన తరతరాలు గొప్పగా చెప్పుకుంటారు మన కొరవారు. ఆ ప్లేస్ ఎంత గొప్పదో తెలుసండి. ఎందుకు దేవుడు అక్కడ ఇచ్చాడని ఒకప్పుడు అనుకున్నాను. విశాఖపట్టణానికి 35 కిలోమీటర్లు, శ్రీకాకుళానికి 30 కిలోమీటర్లు, విజయనగరానికి 30 కిలోమీటర్లు, 3 జిల్లాల మధ్య సెంటర్ పాయింట్ సముద్ర తీరం. మనం రెసిడెన్షియల్ యూనివర్సిటీ, కంచరపాలెం, మర్రిపాలెం, సొంటం ఇవన్నీ తిరుక్కొని వెళ్ళామండి. స్థలం కొనేటప్పుడు క్యారేజీలు పట్టుకొని వెళ్ళి మార్గ మధ్యలో ఇప్పుకు తిని అప్పుడు ఆ స్థలం దగ్గరికి, చివరికి విజయనగరం తగరపొలస దాటి అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకున్నామండి. అంటే దానికి దేవుని సంకల్పం. అక్కడ పనిచేసిన పిల్లలే కదండి మీరందరూ. ఆదిమ ప్రారంభ సంఘ నిర్మాణం ఎలా అయితే అపోస్తలులు చేశారో, ప్రారంభ క్రైస్తవులు చేశారో, అదే పనిని ఈరోజు మీరు 2000 సంవత్సరాల తర్వాత చేస్తున్నారు. అది మీ చరిత్ర, అది మీ గొప్పతనం. మనకిచ్చాడు దేవుడు అది. అందుకే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచూ కనిపెట్టుచున్నది ఎవరో 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 ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు? మీ మంచి మనస్సు, మీ మంచి ఉదారత, మీరు బూతులాడని నోరు, తప్పులు చేయని శరీరం, మంచిగా ఆలోచించే మనస్సు, దయ కనికరం, ఇలాంటివన్నీ ఎవరిలో ఉంటాయో వాళ్ళే ప్రకృతికి కనబడతారు. మిగతా వాళ్ళు కనబడరు. కనబడండి, ఎప్పటికైనా మారండి, పర్వాలేదు. మార్పుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మీకు ఇక ఆయుష్కాలాన్ని పెంచుతున్నాడు. ఈ రోజులు చూడలేక మనలోంచి ఎంతోమంది వెళ్ళిపోయారు. అప్పుడే నిన్నగాక మన చందు వెళ్ళిపోయాడు. చందుకు ముందు జాన్సన్ వెళ్ళిపోయాడు. జాన్సన్కు ముందు మీ అమ్మాళ్ళు వెళ్ళిపోయారు. వాడు చూడలేదు, మీరు చూస్తున్నారు. వాళ్ళందరికంటే పెద్దవాడిని నేను చూస్తున్నాను. నాకు చూపించాలనుకున్నాడు ఆయన. నీ చేతుల మీద జరిగించాలరా నాయన అనుకున్నాడు. అందుకే బతుకున్నాను, బ్రతుకుతాను. వచ్చేవారం చెప్పుకుందాం సెలవు.